ఇంటికి నిత్యావసరాలు కావాలంటే గతంలో మంచి కిరాణా షాప్ ఎక్కడుందో వెతుక్కునే జనాలు ఇప్పుడు చక్కగా కార్పొరేట్ చిల్లర అంగళ్లకు పరుగులు తీస్తున్నారు మార్కెట్లో బిగ్ బజార్ జియో మార్ట్ డీమార్ట్ లాంటి కార్పొరేట్ షాపులు ఉంటే ఎందుకనో మిగతా రెండింటికంటే ఊరికి దూరంగా ఉన్న నే ప్రిఫర్ చేస్తున్నారు ఇద్దరు దిగ్గజాలను ఢీకొట్టి ఓ సాధారణ షేర్ మార్కెట్ వ్యాపారి ఏర్పాటు చేసిన డీమార్ట్ కన్జ్యూమర్ల మనసును ఎలా దోచుకుంది అట్ ది సేమ్ టైం ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బిగ్ మార్ట్ ఎందుకు మూతపడింది ఆ రెండు జయాపజయాలు సాధారణ వ్యాపారస్తులకిచ్చే మౌన సందేశం ఏంటన్నది ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం ఓ ఇరవై ఏళ్ల కిందటి సంగతి అప్పటిదాకా ఇంట్లోకి కిరాణా సామాను కావాలంటే ఇటు పేదవాడు కావచ్చు అటు సంపన్నుడు కావచ్చు కిరాణా షాపుల బజారుకు వెళ్ళి సరుకులు తెచ్చుకునేవారు సంపన్నులైతే ఇంట్లో లిస్ట్ ఇచ్చి కావాల్సినంత సొమ్మిచ్చి కాస్త పేరున్న కిరాణా షాపులకు పంపించి సరుకులు తెచ్చుకునేవారు రెండు వేల ఒకటిలో ప్రొవిజన్ స్టోర్స్ మార్కెట్లో ఓ పెద్ద చేంజే వచ్చింది కిషోర్ బియానీ అనే పారిశ్రామికవేత్త ముందుగా పెద్ద నగరాల్లో బిగ్ బజార్ పేరుతో కార్పొరేట్ కిరాణా షాపులు ఏర్పాటు ప్రారంభించారు నగరంలోని అతి కీలకమైన సెంటర్లో సెంట్రల్లీ ఎయిర్ కండిషన్ బిల్డింగ్లో ఒక్క కిరాణా వస్తువులే కాదు దుస్తులు ఫర్నిచర్ హోమ్ అప్లైన్స్ ఇలా ప్రతి వస్తువు ఒకే చోట దొరికేలా ఓ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేశారు వన్ ప్లస్ వన్ ఆఫర్లు పెద్ద ఎత్తున డిస్కౌంట్లు లాంటివి కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చారు దీంతో నిత్యావసరాల మార్కెట్లో ఓ కొత్త ట్రెండ్ మొదలైంది మొదట్లో సంపన్నులకే పరిమితమైన బిగ్ బజార్ క్రమేపీ పేద మధ్యతరగతి వర్గాలకు కూడా ఎంతో దగ్గరైంది కిషోర్ బియానీ కాన్సెప్ట్ సూపర్ సక్సెస్ అయింది రెండు వేల రెండు సంవత్సరం అప్పటిదాకా షేర్ మార్కెట్ బిజినెస్కు పరిమితమై ఉన్న రాధాకృష్ణ దమాని అనే ఓ మాస్టర్ ఇన్వెస్టర్ షేర్ మార్కెట్ వ్యాపారానికి స్వస్తి చెప్పి బిగ్ బజార్ తరహా వ్యాపారంలోకి దిగారు దానికి డిమార్ట్ అనే పేరు పెట్టారు దేశంలోని ప్రధాన నగరాల్లో కార్పొరేట్ కిరాణా షాపులు ప్రారంభానికి తెరలేపారు పదేళ్లు గడిచాయి రెండు వేల పదకొండు సంవత్సరం వచ్చేసరికి బిగ్ బజార్ దేశవ్యాప్తంగా రెండు వందల నాలుగు షాపింగ్ మాల్స్ని తెరిస్తే డిమార్ట్ కేవలం పదంటే పది షాపులు మాత్రమే ప్రారంభించగలిగింది కిరాణా వ్యాపారంలో బిగ్ బజార్ను ఎదుర్కోవడం ఎవరికీ సాధ్యం కాదన్న టాక్ బాగానే వినిపించింది మరో పదేళ్లు గడిచాయి రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి డైలీ నీడ్స్ వ్యాపారంలో టాప్ రేంజ్లో ఉన్న బిగ్ బజార్ షాపులు ఒక్కొక్కటిగా మూతపడ్డాయి రెండు వేల పదకొండులో పది షాపులకే పరిమితమైన డిమార్ట్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఏకంగా మూడు వందల షాపులకు చేరడమే కాదు చక్కటి ఆదాయాలతో చకచకా ముందుకు పోతోంది తక్కువ లాభాలు ఎక్కువ సేల్స్ ధమానీ కాన్సెప్ట్ కారణంగా రిలయన్స్ ఆధీనంలో నడిచే జియో మార్ట్ కంటే పెద్ద వ్యాపారంతో కలకల్లాడుతూ సాగుతోంది అటు ఇటుగా ఓ ఇరవై ఏళ్ల తేడాలో వ్యాపార దిగ్గజం బిగ్ బజార్ ఎందుకు ఆగిపోయింది పదేళ్లలో పది షాపుల నుంచి రెండు వందల షాపులకు డి మార్ట్ ఎలా ఎదగలిగింది అన్న దాని మీద పెద్ద చర్చే జరిగింది బిగ్ బజార్ అధినేత కిషోర్ బియాని చేసిన తప్పులేంటి డిమార్ట్ అధినేత రాధాకృష్ణ ధమాని అమలు చేసిన ట్రిక్కులు ఏంటన్న దాని మీద బిజినెస్ అనలిస్టులు డీప్గా విశ్లేషణ జరిపారు ఆ విశ్లేషణ వివరాలు ఇలా ఉన్నాయి బిగ్ బజార్ షాపులు ఆయా నగరాల్లో అతి కీలకమైన సెంటర్లలో పెద్ద పెద్ద బిల్డింగుల్లో అద్దె ప్రాతిపదికన ఏర్పాటయ్యాయి వాటికి కోట్లల్లో అడ్వాన్సులు లక్షల్లో రెంట్లు వీటికి తోడు వందల కొద్ది సిబ్బంది నిర్వహణా వ్యయం చాలా ఎక్కువగా ఉండేది మరోవైపు ఎక్కడ ఏర్పాటు చేసినా మంచి లాభాలు రావడంతో బియాని వేల కోట్ల అప్పు తెచ్చి మరి కొత్త కొత్త షాపులు చకచకా ఏర్పాటు చేశారు పది షాపుల నుంచి పదేళ్లలో రెండు వందల షాపులు ఏర్పాటు చేశారు ఆ షాపుల్లో మంచి ఆదాయాలుండేవి కానీ వచ్చిన ఆదాయం రెంట్లకు అప్పు తెచ్చిన సొమ్ముకు వడ్డీ కట్టేందుకు సిబ్బంది నిర్వహణకు సరిపోయేది ఫ్యూచర్ గ్రూప్ పేరుతో సాగిన బిగ్ బజార్ ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ముందుకు సాగింది అదే సమయంలో డిమార్ట్ వ్యవస్థాపకుడు ధమానీ మాత్రం తన షాపుల ఏర్పాటుకు ఊరికి కాస్తంత దూరంగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకొని ఆ స్థలాన్ని కొనేసి అక్కడ తన ఖర్చుతోనే ఓ బిల్డింగ్ను ఏర్పాటు చేసి అందులో వ్యాపారం ప్రారంభించేవాడు కోట్ల రూపాయల అడ్వాన్సుల నెల నెల లక్షల రూపాయల రెంట్ సమస్య లేదు సిబ్బందికి ఇచ్చే జీతాలు ఇతర ఖర్చులు తప్ప నిర్వహణ వ్యయం జీరో ఉండేలా యాజమాన్యం చర్యలు తీసుకుంది ఇదిలా ఉంటే మొదట్లో నగరానికి కాస్తంత మూలగా ఉన్న డిమార్ట్కు వెళ్లేందుకు కస్టమర్లు అంతగా ఉత్సాహం చూపలేదు కానీ అక్కడ అన్ని వస్తువులు మిగతా షాపింగ్ మాల్స్ కంటే ధరలు తక్కువగా ఉన్నాయన్న మౌత్ పబ్లిసిటీని సంపాదించగలిగాడు దీంతో డిమార్ట్ మార్ట్ వ్యాపారం రోజు రోజుకి డెవలప్ అయింది మామూలు రోజుల్లో బిగ్ బజార్ ఆదాయం నిర్వహణ ఖర్చు కంటే ఎక్కువగా ఉండటంతో పెద్దగా సమస్య ఉండేది కాదు కానీ రెండు వేల ఎనిమిదిలో తలెత్తిన ఫైనాన్షియల్ క్రైసిస్ బిగ్ బజార్ లాభ నష్టాల మీద పెద్ద ఎఫెక్టే చూపింది ఆ సమస్యను తట్టుకొని తప్పటడుగులు వేస్తున్న బిగ్ బజార్కు కోవిడ్ ఎఫెక్ట్ బాగానే దెబ్బ కొట్టింది దేశవ్యాప్తంగా తమ షాపులు మూతపడటం రెంట్ సిబ్బంది జీతాల ఖర్చు మాత్రం ఆగకపోవడంతో పరిస్థితి అల్లకల్లులమైంది అదే సమయంలో మార్కెట్లో మంచి పేరు సంపాదించుకున్న డీమార్ట్ బిగ్ బజార్కు పెద్ద పోటీగా తయారైంది కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగా అప్పటికే పడుతూ లేస్తూ సాగిన బిగ్ బజార్ వ్యాపారం అంతులేని కష్టాల్లోకి జారిపోయింది ఇక ఈ వ్యాపారం కొనసాగించడం కష్టమని మానసిక స్థితిలోకి యాజమాన్యాన్ని నెట్టేసింది ఒకే రకమైన వస్తువులు డిమార్ట్ లో ధర తక్కువగా ఇతర మాల్స్లో ఎందుకు ఎక్కువగా ఉంటోంది అనే అంశంపై కూడా బిజినెస్ అనలిస్టులు సమాచారం సేకరించారు డిమార్ట్ నిర్వాహకులు తాము అమ్మే వస్తువుల్లో నూటికి తొంభై శాతం క్యాష్ పే చేసుకుంటారు ఇలా క్యాష్ పే చేసి కొన్నందువల్ల కంపెనీలు ఇతరుల కంటే ఇంకాస్త ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తాయి ఇలా వచ్చిన ఈ డిస్కౌంట్లను తమ జేబులో వేసుకోకుండా వాటిని కస్టమర్లకే ఇవ్వడం ద్వారా తక్కువ రేట్లకే ఆ వస్తువులు కస్టమర్లకు లభించేవి డిమార్ట్ అనుసరించిన ఈ వ్యూహం చక్కగా వర్కౌట్ అయింది డీమార్ట్లో రేట్లు తక్కువ అన్న పేరు వచ్చేసింది దీంతో కేవలం నెల మొదట్లోనే కాకుండా నెలంతా కస్టమర్లతో మాల్ కలకలడటం మొదలుపెట్టింది ఒక మెగా వ్యాపార సంస్థ ఫాల్ వెనుక మరో వ్యాపార సంస్థ ఎదుగుదల వెనుక ఇలా ఎన్నో కారణాలున్నాయి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకే కాదు చిన్న చిన్న దుకాణదారులు తెలుసుకోవాల్సిన నీతి సూత్రాలున్నాయి వ్యాపారం ఇప్పుడు ఇలా జరుగుతోందన్నది కాదు ఫ్యూచర్లో ఎదురయ్యే ఇబ్బందులు ఎదుర్కొనే దిశగా ప్రణాళిక లేకపోతే ఎలాంటి దురావస్థలోకి జారిపోతామో తెలిపే సందేశం ఉంది స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్న విషయాన్ని గట్టిగా పట్టించుకున్న ఓ మాజీ స్టాక్ మార్కెట్ వ్యాపారి రాధాకృష్ణ ధమాని ఆలోచనలకు బిజినెస్లో ఎదురయ్యే ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించకుండా ముందుకెళ్ళిన కిషోర్ బియాని వ్యాపార వ్యూహానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందన్నది ఈ రెండు సంస్థలు సాధించిన జయాపజయాలే ప్రత్యక్ష సాక్ష్యాలు పెట్టిన బిజినెస్ ఎంత సక్సెస్ఫుల్గా నడుస్తున్నా ఎదురయ్యే పోటీని పట్టించుకోకుండా ముందుకు సాగితే ఎంత పెద్ద సంస్థ అయినా పోటీకి తలవంచక తప్పదన్న నిజాన్ని తేట చేస్తోంది